వెల్కమ్ బ్యాక్ డాక్టర్ సింగరాజ్ గారు. చాలామందికి రెమ్డెసివిర్ని డాక్టర్స్ రిఫర్ చేస్తున్నారు, అయితే డాక్టర్ రిఫర్ చేయకుండా ఉపయోగిస్తున్న వాళ్ళు, కొని పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇదే బ్లాక్ మార్కెట్ దందాకు కూడా దారితీస్తుంది. కొన్ని వేల రూపాయలకి రెమ్డెసివిర్లు అమ్ముతున్నారు, ఫేక్ రెమ్డెసివిర్లను కూడా విక్రయిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఏంటి రెమ్డెసివిర్ ఏ స్టేజ్లో ఉపయోగించాలి? అసలు రెమ్డెసివిరే కరోనా చికిత్సకు బ్రహ్మాస్త్రమా? చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రస్తుతం దీని బలంగా ఎన్నో అపోహలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెమ్డెసివిర్ అనేది వండర్ డ్రగ్ కాదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్లో ఉపయోగపడుతుంది, కానీ అది వండర్ డ్రగ్ కాదు. ఇది రెండో విషయం ఏంటంటే రెమ్డెసివిర్ని ఇచ్చే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ అది కూడా డాక్టర్ గైడెన్స్ అని ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఈ కోవిడ్లో ఒకటి వైరల్ రెప్లికేషన్ ఫేస్ ఉంటుంది, వైరల్ పెరిగే దశ ఉంటుంది, ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ ఫేస్ ఉంటుంది, అంత సైటోకైన్ స్టామ్ అంటూ ఉంటారు. సో ఇది వైరల్ రెప్లికేషన్ దశలో ఇస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది ఏ దశలో ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుందండి. అట్లాగే ఒకవేళ రెమ్డెసివిర్ లేకపోయినా చాలా మందులు ఉన్నాయి, సపోర్టివ్ కేర్ కింద ఎన్నో మందులు ఉన్నాయి. స్టెరాయిడ్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు, వేరే యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కేవలం రెమ్డెసివిర్ మూలంగానే లైఫ్ సేవ్ అవ్వటం అనేది జరగదండి. అది కాకుండా కాకపోతే రెమ్డెసివిర్ మనకి ఫేస్ వన్ అంటే ఫస్ట్ కోవిడ్ ఫేస్లో బాగా ఉపయోగపడింది, కానీ ఈ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దాని రోల్ అనేది కొంచెం డౌట్ఫుల్గానే ఎక్స్పర్ట్స్ అనేది దాని మీద కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్ అన్న ఒక అపోహ క్రియేట్ అయిపోయింది జనాల్లో. దాంతో అవసరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు దాన్ని కొనుక్కోవటం అంటే పేస్ చాలామంది చాలా చోట్ల మన డాక్టర్స్ అవసరం లేని చోట కూడా రెమ్డెసివిర్ని ప్రిస్క్రైబ్ చేయటం, ఇవన్నీ జరగడం మూలంగా అంటే మైల్డర్ స్టేజెస్లో కూడా రిఫర్ చేయడం మూలంగా వాళ్ళు రెమ్డెసివిర్ మూలంగా మేము నయమైపోయామని అనుకోవడం జరుగుతుంది. అంటే చాలామంది వితౌట్ రెమ్డెసివిర్ కూడా సింపుల్గా ట్యాబ్లెట్ ఫ్యావిఫ్లూ ఐవర్మెక్టిన్తో కూడా కంప్లీట్ క్యూర్ అయిపోయేవి రెమ్డెసివిర్ తీసుకోవడం మూలంగా తగ్గాం అన్న అపోహతో రెమ్డెసివిర్ ఒక వండర్ డ్రగ్ కింద ప్రచారం చేయడం జరుగుతుంది. అది కాకుండా అంటే ఇంకో ఒక విషయం అండి, ఎవరైతే కొంచెం డిటీరియేట్ అవుతున్నారో వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం లేకుండా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి రెమ్డెసివిర్ బలంగా. అందులో దాని టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ కరెక్ట్గా డాక్టర్ గైడెన్స్లో పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కొనటం నిల్వ చేసుకోవడం అనేది తప్ప చేయకూడదు. ఎందుకంటే ఎవరైతే నీడీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సమయానికి మందు అందట్లేదు. కాకపోతే రెమ్డెసివిర్ కాకుండా ఎన్నో మందులు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో రెమ్డెసివిర్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. రైట్ రైట్ శ్రీనివాస్ నాయక్ గారు, కోవిడ్ టీకా చాలా ఉపయుక్తం. ఫస్ట్లో కొంత అపోహల వల్ల జనం ముందుకు రాలేదు, ఇప్పుడు కేసెస్ పెరిగిన తర్వాత ఇప్పుడు బారులు తిరిగినా వారికి టీకా అందుబాటులో లేని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే టీకా వేసుకున్న వారికి, అంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి కావచ్చు, లేదంటే కంప్లీట్గా టూ డోసెస్ వేసుకున్న వారికి కావచ్చు, ఒకవేళ మళ్ళీ కోవిడ్ వస్తే ఏంటి సిచ్యువేషన్? అంటే చాలామంది వేసుకున్నా కూడా వస్తుందంటే టీకా పనిచేయట్లేదు, అది సరిగ్గా పనిచేయదేమో, మ్యూటేషన్ అయింది ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న స్ట్రెయిన్కి అది పనిచేయదు, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా టీకాకు సంబంధించి. టీకా అనేది 100% ఎక్కడ సెక్యూర్ ఇవ్వదండి, ఎందుకంటే వైరల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం హెచ్ఐవి తీసుకున్నా సరే హెచ్ఐవికి మనకి ఎక్కడ వైరస్ కి వ్యాక్సిన్ రాలేదు. కారణం ఏంటంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్ అంటారు మన ఆర్ఎన్ఏ వైరస్, ఇది ఒకటి పోలియో ఒకటి, హెచ్ఐవి పోలియో అండ్ దిస్ పాండమిక్ కోవిడ్, వీటిలో రిప్లికేషన్స్ మారుతా ఉన్నప్పుడు ఒక్కోసారి వ్యాక్సిన్ కి యాక్షన్ తగ్గిపోతుంది. అందుకని ఇప్పుడున్న వ్యాక్సిన్ రెండు రకాలు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్స్ వేయటం వల్ల మనకి మోర్టాలిటీ తగ్గుతుంది అండి. ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళకి మనం ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మనం వాళ్ళకి వెంటిలేటర్ దాకా వెళ్ళకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి రెమ్డెసివిర్ లేకుండా తగ్గిపోవచ్చు. ఎవరికైతే మనం ఇంట్లో ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే యాంటీ ఫంగల్ ఇలాంటివి ఇచ్చి రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తప్ప అదే 100% రికవర్ చేయదు. ఒక వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా వస్తుంది అంటే వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నట్టు లెక్క. వాళ్ళు సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ వాడకపోతేనే వస్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు మనం చూస్తున్నాం మార్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో మార్టాలిటీ తక్కువ ఉంది, కాబట్టి వ్యాక్సిన్ అనేది మనం సపోర్ట్ చేయాల్సిందే. ఉన్నట్లో ఉన్న డెవలప్మెంట్స్ లో వ్యాక్సిన్ అనేది ఒకటి. అయితే ఇది 1 ఇయర్ పనిచేస్తుందా, 2 ఇయర్స్ పనిచేస్తుందా, లేకపోతే ప్రతి సంవత్సరం తీసుకోవాలనేది అది మనకి మన సైంటిస్టులు చేసే పని మీద ఆధారపడుతుంది. కానీ అది డాక్టర్స్ వల్ల కాని పని, అది సైంటిస్టులు చెప్పాలి అది. ఓకే సార్,
రైట్. సింగరాజ్ గారు, ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళు, అది హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా వరకు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి మందులు వాడడం అనేది ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా కోవిడ్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే కామన్గా ఉండేటటువంటి బీపీ, షుగర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు వాళ్ళ మెడిసిన్ ఆపేసి కేవలం కోవిడ్ మీదే ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అండి అది? చాలా కరెక్ట్ గా చెప్పారండి. చాలా మంది కోవిడ్ రాగానే భయపడిపోయి తక్కిన మందులు ఆపేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఈ కోమార్బిడిటీస్ ఎక్కువ అవుతుంటాయి. ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్, అంటే కోవిడ్ ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా కొంత ఇచ్చే మెడిసిన్స్ మూలంగా కూడా అసలు షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా షుగర్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గ మెడిసిన్ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి డాక్టర్ గైడెన్స్ లో. అది కాకుండా క్యాన్సర్ లా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ గైడెన్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ జరిగిన సందర్భంలో ఒకసారి కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఫిజిషియన్, వాళ్ళ ఆంకాలజిస్ట్ గైడెన్స్ లో, అంటే బ్లడ్ సెల్స్ పెరగడానికి ఎలా మెడిసిన్స్ వాడాలా, లేకపోతే ఏం బ్లడ్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, దానికి తగ్గ మెడిసిన్స్, అంటే ఖచ్చితంగా సపోర్టివ్ కేర్ తో పాటు ఈవెన్ డయాలసిస్ లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తో, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్ని కూడా ఖచ్చితంగా ఆ కోమార్బిడిటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఇందాక మీరు అడిగినట్టుగా వెంటిలేటర్ నుంచి వచ్చే అవకాశం ఎలా ఉందంటే ఎంతవరకు లంగ్ ఇన్వాల్వ్ అయ్యింది, అలాగే కోమార్బిడ్ కండిషన్స్ ఎంతవరకు కంట్రోల్ అయ్యాయి, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. కోమార్బిడ్ కండిషన్స్ కంట్రోల్ లేకపోతే ఆటోమేటిక్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వెంటిలేటర్ నుంచి వచ్చే అవకాశం త్వరగా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈ కోమార్బిడ్ కండిషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే కనుక కోవిడ్ నుంచి రికవరీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సిఓపిడి ఆస్మా అని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒకసారి ఈ ఇన్హేలర్స్ నెబులైజేషన్ అవసరం ఎక్కువ పడుతుంది ఈ కోవిడ్ టైంలో, ఎందుకంటే లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆక్సిజన్స్ నెబులైజర్స్ అవన్నీ ఇంట్లో పెట్టుకోవడం అవసరం అండి. ఎవరు పడితే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ నెబులైజర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కోమార్బిడ్ కండిషన్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. రైట్. ఇక కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చేరడం అంత అవసరం అంటారా సింగరాజ్ గారు? ఎందుకంటే చాలామంది మరణాల రేటు ఎక్కువగా ఉంది, లేదంటే తర్వాత శ్వాస మీద ఎక్కువ ప్రాబ్లం చూపిస్తుంది సెకండ్ వేవ్ అనేసరికి, వచ్చిన వెంటనే హోమ్ ఐసోలేషన్ కూడా ఉండకుండా హాస్పిటల్కి పరిగెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటి, వచ్చిన కరోనా వచ్చిన వాళ్ళందరికీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అవసరం అంటారా? అసలు వాస్తవం చెప్పాలంటే మోర్ దెన్ 80% మందికి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదండి. ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ ద్వారానే, మెడిసిన్స్ ద్వారానే నయమవచ్చు. కానీ కండిషన్స్ డిటోరేట్ అయితేనే హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా మంది ఇంట్లోనే హోమ్ క్వారంటైన్, ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టిన కొంతమంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టిన కొంతమంది నెబులైజర్తో, స్టీమ్ ఇన్హలేషన్స్తో, మెడిసిన్స్తో మోర్ దెన్ 80% మంది రికవర్ అయిపోతున్నారండి. అసలు అవసరం లేదు, చాలామంది భయపడి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, అవసరం లేదు. రైట్. రైట్. శ్రీనివాస్ నాయక్ గారు, ప్రధానంగా చాలామందికి నెగిటివ్ వస్తుంది, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు, ర్యాపిడ్ టెస్ట్ కావచ్చు, నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళలో ఇంకా సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, మనం ఏవైతే కోవిడ్కి సింప్టమ్స్ అని చెప్తున్నామో ఆ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? యాక్చువల్గా వైరల్ లోడ్ అనేది 1 వీక్ లో కంట్రోల్లోకి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది అండి, కానీ వాళ్ళు స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది 15 నుంచి 28 రోజులు దాకా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైరల్ వల్ల కాదు చనిపోతుంది మనుషులు, ఎక్కడైతే ఇంటర్లూకిన్ స్ట్రామ్ వస్తుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీ మీద దాడి చేస్తుందో, ఆ కండిషన్లోనే మనకి ఈ వాసనలు పోవటం, తెలియక టేస్ట్ తెలియకపోవటం ఇలాంటివి ఉంటాయి. ఎందుకని చెప్పేసి మనకున్న రికార్డ్స్ ప్రకారం చూస్తే ఆ తర్వాతనే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కండిషన్లో మీకు ఆ రెమ్డెసివిర్ అనేది యాక్షన్ అయిపోయింది, అక్కడ నుంచి చేయాల్సింది ఏంటంటే మనం స్టెరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా, అంటే మెథైల్ప్రెడ్నిసోలిన్, డెక్సామిథాజోన్, లేకపోతే ఇలాంటి మనం హైడ్రోకార్డిజోన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద మారిపోతుంది అది. ఆ టైంలో మనం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు 50,000 నుంచి అది 1 లాక్ వరకు, అవన్నీ ఏంటంటే సోరియాసిస్ కానీ లేకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి కండిషన్ ఇచ్చే ఇంజెక్షన్లు ఇక్కడ మనం వాడుతూ ఉన్నాం. అక్కడ ఏం చేయాలంటే ఇమ్యూనిటీ సప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫెరటిన్ అనేది, ఎవరికైతే హిమోగ్లోబిన్ డిస్ట్రక్ట్ అవుతుందో వాళ్ళకి ఫెరటిన్ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత యూరిక్ యాసిడ్ వాళ్ళకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ కండిషన్లో ఎవరికైతే డయాబెటీస్, సార్ చెప్పిన డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళకి 300-400 రికార్డ్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ లోకి పెడతాం, ఆ ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత డిడైమర్ లాంటివి ఉన్నాయి, అవి కనుక పెరిగిపోతే మనం వాళ్ళకి హెపారిన్, లో మాలిక్యులర్ హెపారిన్, హెపారిన్ లేకపోతే ఇవి ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్, ఇంకా లేటెస్ట్ డ్రగ్స్ ఏదైనా సరే సపోర్ట్ అనేది అవసరం. ఎవరికైతే నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళు నెగిటివ్ కాదు, వాళ్ళకి ఇంకా సరే
కోమార్బిడ్ కండిషన్ ఉన్నట్టు వాళ్ళకి అవన్నీ రైజ్ అయిపోవటం ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 15 నుంచి 28 రోజుల వరకు వాళ్ళు చక్కగా మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. సేమ్ టైం విటమిన్స్ బాగా వాడుకోవాలా, సి విటమిన్ వాడుకోవాలా, సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అలానే మనం గోరువెచ్చనీళ్ళలో కాస్త పసుపు, డయాబెటిక్ లేకపోతే వాళ్ళకి అందులో కొద్ది తేనె లేకపోతే కొద్దిగా సాల్ట్ ఇలాంటివి వేసుకొని ఇమ్యూనిటీని పెంచుకునే పనులు చేయాలి అండి. ఇమ్యూనిటీని పెంచకపోతే వాళ్ళు ఆ మయాలజియా వల్ల కానీ వాటి వల్ల కానీ వాళ్ళు ఎక్కువ రోజులు సిక్ అనే కండిషన్లో ఉంటారు. అలానే మనకి నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోకూడదు. అతను కనీసం 28 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండడం మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా కొంత స్ప్రెడ్డింగ్ ఉంటుంది. అతనిలో ఉండకపోయినా సరే అతను హీఈస్ రెడీ టు కమ్ బ్యాక్ అండ్ అంతేగాని అతను స్ప్రెడ్ చేయడం ఏమి ఉండదు. అందుకని చెప్పేసి మంచి ఫుడ్ తీసుకోవాలి, సేమ్ టైం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. డాక్టర్ల పర్యవేక్షణలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతలోనే నెగిటివ్ రాగానే అతను బయటపడ్డట్టు కాదండి, అతనికి 1 మంత్ వరకు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్. మనకు ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి శివ గారు కాల్ చేశారు. నమస్తే శివ గారు, చెప్పండి మీ సందేహం ఏంటి? నమస్కారం అండి. నాకు 2 డౌట్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా చెప్పండి. ఒకటేమో మనకు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన అంటే ఆక్సిజన్ లెవెల్స్ అంటే తెలుసు కదా, ఒకసారి కోవిడ్ మన నేను ఆక్సిమీటర్ చెక్ చేసుకుంటున్నాను, ఒకసారి 95 నుంచి 94 ఇంత తగ్గుతూ ఉంది. అంటే ఎంత తగ్గితే ఇది కోవిడ్ అనేది నిర్ధారణ అవుతుంది. అండ్ ఇంకొకటి వ్యాక్సినేషన్ పైన, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 3 డేస్ వరకు మనకు ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ మనకైతే పారాసెంటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం కదా, దానివల్ల ఒకవేళ ఫీవర్ తగ్గితే ఓకే, లేకపోతే ఇంజెక్షన్ వల్ల తీసుకోవచ్చా అట్లా? రైట్ 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 శివ గారు, అది 2 రోజులు నాకు క్లియర్ చేస్తారా? యా సింగరాజ్ గారు, ప్రధానంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఫీవర్ అనేది వస్తుంది కదా, ఒకవేళ ఆ ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ కానీ ఏదైనా వేసుకుంటున్నాం, ఒకవేళ ఫీవర్ అప్పటికీ తగ్గకపోతే ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న అడిగారు. అలాగే రెండో ప్రశ్న కూడా అడిగింది, ఒకసారి మీ సమాధానం. ఒకటండి, ఇది చాలా కామన్ గా చూస్తున్నాం, వ్యాక్సిన్ తర్వాత ఫీవర్ అనేది కామన్ అది ఆల్మోస్ట్ 4 డేస్ టు 5 డేస్ దాకా ఉంటుంది. ఖచ్చితంగా బాడీ పెయిన్స్ అనే ఉంటాయి, బాడీ ఆల్మోస్ట్ ఫ్లూ సింటమ్స్ అని చెప్పొచ్చు. అది ఒక్కడ ఒక రకంగా ఉంటుంది వ్యాక్సిన్. కొంతమందికి ఏమో జిఏ సింటమ్స్ వస్తున్నాయి, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కొంతమందికి కడుపు నొప్పి, అలాగే బాడీ పెయిన్స్, ఒకసారి జలుబు దగ్గు, అలా ఒక్కడికి ఒక రకంగా వస్తుంది, అందరికీ ఒక రకంగా ఉండట్లేదు. ఫ్లూ సింటమ్స్ కనపడతాయి, వాటికి పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదే సమయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా మందిలో కూడా కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది ఈ మధ్యకాలంలో. అందులో దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందులో 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటేమో వ్యాక్సిన్ తీసుకున్నాం మనకేం కాదు అన్న ఒక భరోసా ఒకటి, అది కాకుండా వ్యాక్సిన్ తీసుకున్నకు వెళ్ళిన సమయంలో కూడా అయితే అంత ముందు కానీ ఆ టైంలో కూడా అంటే ఒకసారి ఓవర్ క్రౌడింగ్ మూలంగా కోవిడ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒకవేళ 4-5 రోజులు దాటి ఇంకా ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది అంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం, ఎందుకంటే చాలా మంది కోవిడ్ కూడా పాజిటివ్ వస్తున్నారు. అదొకటి. ఇంకా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా డాక్టర్ని కలవకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోకూడదు, మాక్సిమం పారాసెటమాల్ తోనే నయం చేసుకోవాలి. ఇక ఆక్సిమీటర్కి సంబంధించి కూడా శివగారు మరో ప్రశ్న అడిగారు, అంటే ఆక్సిమీటర్లో ఎంత లెవెల్ వరకు ఆక్సిజన్ స్థాయి తక్కువగా చూపిస్తే కోవిడ్ వచ్చినట్ట అన్న ప్రశ్న కూడా ఆయన అడిగారు, దానికి సమాధానం. ఆక్సిజన్ లెవెల్ ని బట్టి కోవిడ్ వచ్చిందా కాదా అని కాదండి, కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ శాతం పడే అవకాశం ఉంటుంది. అంటే మేబీ ఆయన ప్రశ్న ఎంత తక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి, హాస్పిటలైజేషన్ అవ్వాలన్నా అయిందొచ్చు ఆయన క్వశ్చన్. సాధారణంగా 94 దాకా అయితే పర్వాలేదండి. ఇందులో 2 చూసుకోవాలండి, ఒకటేమో కేవలం ఆక్సిజన్ లెవెల్సే కాదు జనరల్ కండిషన్ కూడా. ఒకసారి ఆక్సిజన్ బాగున్నా ఫీవర్ చాలా ఎక్కువ ఉంటూ ఉండొచ్చు, ఒకసారి ఆక్సిజన్ వల్ల ఆయాసం ఎక్కువ ఉంటూ ఉండొచ్చు. సో కేవలం ఈ ఆక్సిజన్ సాచురేషన్ రెస్టింగ్లో 94% అంటారు. అది కాకుండా 6 మినిట్స్ వాక్ టెస్ట్ చేస్తారు. ఆ 6 మినిట్ వాక్ టెస్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలి, సగం 90 కంటే తగ్గుతుంటే అలర్ట్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, 94 కంటే ఎక్కువ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్ రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. నమస్తే శ్రీనివాస్ గారు, మీ సందేహం చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, మీ సందేహం చెప్పండి. సార్ నమస్కారం. మేము ముందు ఫస్ట్ కోవాక్సిన్ చేస్తున్నాం సార్. ఓకే. తర్వాత ఇప్పుడు కోవాక్సిన్ దొరకలేదండి, కోవిషీల్డ్ చేసుకోవచ్చండి, నేను అయిపోయింది. ఓకే ఓకే, ఒక నిమిషం అండి. డాక్టర్ శ్రీనివాస్ నాయక్ గారు, ముందు ఆల్రెడీ కోవాక్సిన్ వేసుకున్నారు, ఇప్పుడు కోవిషీల్డ్ వేసుకోవచ్చా అనేది సందేహం. సార్ ఇప్పుడున్న మన గైడ్లైన్స్ ప్రకారం అయితే అలా తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తయారు చేసే మోడ్ ఆఫ్ అనేది మార్పు ఉంది. ఆ మందుకి ఈ మందుకి అని చెప్పి కోవిషీల్డ్ కి కోవాక్సిన్ తేడా ఉంది. అయితే ఒకసారి కనుక వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక తీసుకున్నట్టు అయితే
వీళ్ళకి రెండవ డోస్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది ఏపీలో. ఎస్పెషల్ ఆయన గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మొన్నటి నుంచి అది డ్రైవ్ నడుస్తుందండి. ఓన్లీ సెకండ్ డోస్ వాళ్ళకి ఇస్తున్నాం. నిన్న టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల నిన్న ఇవాళ ఆపేయడం జరిగింది. సోమవారం నుంచి మళ్ళీ ఇస్తారు. వాళ్ళు ఏ సెంటర్లు అయితే తీసుకున్నారో కోవాక్స్ ఆ సెంటర్కి వెళ్ళి ఒకసారి వీళ్ళు రిమైండ్ చేస్తే వాళ్ళకి కాల్ వస్తుందండి. వాళ్ళు అలానే తీసుకోవాలి. అలా మార్చి మార్చి తీసుకునే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదండి. రైట్ రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వైజాగ్ నుంచి భారతి గారు కాల్ చేశారు. నమస్కారం భారతి గారు, మీ సందేహం చెప్పండి. అంటే మాకు తెలిసిన ఒక ఆయన ఇక్కడ హాస్పిటల్ లో ఉన్నారు సార్, అతనికి పల్స్ డౌన్ అయింది, వెంటిలేటర్ పై ఉన్నారు. అంటే బయటకు వచ్చే ఛాన్స్, అంటే బతికి బయటకు వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? రైట్ రైట్. సింగరాజ్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉంటే ఇంకా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనేటటువంటి ఒక అపోహ అనేది ఎక్కువగా అందరిలో కనిపిస్తుంది. ఈమె డౌట్ కూడా అదే కనిపిస్తుంది, భారత గారి డౌట్ కూడా. ఏంటి, వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందరూ ప్రధానంగా చూసుకోవాలి మాటే, కేవలం లంగ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది, ఈ రేంజ్ వరకు ఆయన మెడిసిన్స్ రెస్పాండ్ అవుతున్నారు, అలాగే కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నాయా, అవి ఎంత ఎంతవరకు అంటున్నా, అవన్నీ చాలా హోల్ పిక్చర్ చూడాలమ్మా. కేవలం వెంటిలేటర్ బయటకు వస్తారా అని చెప్పడం చాలా కష్టం అమ్మా. అలాగే ఎంతవరకు పర్సంటేజ్, అంటే జనరల్గా ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింగరాజ్ గారు, ఎంతవరకు పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళినా కూడా రికవర్ అవి వస్తున్న వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారా మనకి? జనరల్గా వస్తున్నారు అండి చాలా మంది. ఇందాక అంటున్నట్టుగా అది మెయిన్ సపోర్టివ్ కేర్, డెఫినెట్గా చాలా మంది వెంటిలేటర్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారండి, సందర్భాలు ఉన్నాయి. కానీ కొంతమంది అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్స్ పరంగా, వేరే కోమార్బిడిటీస్ పరంగా కొంతమంది రికవర్ కాలేకపోతున్నారు, కానీ చాలా మంది రికవర్ అయ్యేలా వస్తున్నారు. యా యా. ఇక గుంటూరు నుంచి సూర్యప్రకాష్ గారు కాల్ చేశారు. నమస్తే సూర్యప్రకాష్ గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే సార్, మా మిస్సెస్ కి లాస్ట్ మంత్ వన్ కోవిషీల్డ్ వేసిన 1 మంత్ తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత ఇప్పటికి 15 డేస్ అయింది, హాస్పిటల్లో 5 డేస్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ ఐసోలేషన్ 15 డేస్ ఉండమన్నారు సార్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వ్యాక్సిన్ మనం వేసుకోవాలా, ఏమన్నా టైం తీసుకోవాలా సార్? ఓకే ఓకే. సింగరాజ్ గారు, కోవిషీల్డ్ తీసుకున్నారు, లాస్ట్ మంత్ కోవిషీల్డ్ తీసుకున్నారు, అయితే తర్వాత కోవిడ్ వచ్చింది, 15 డేస్ క్వారంటైన్లో ఉన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాలా, ఇంకా టైం తీసుకోవాలా అని అడుగుతున్నారు. సాధారణంగా ఒక డోస్ తీసుకున్నాక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం పడబోదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో యాంటీబాడీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు స్టడీస్ ఏమంటున్నాయంటే ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. సాగా ఒక డోస్ సరిపోతుంది, ఒకసారి తీసుకున్న యాంటీబాడీ వచ్చిన తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం పడకపోవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం చెప్తున్నాను. రైట్ రైట్ సింగరాజ్ గారు, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.